గోర చిక్కుడుకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ గోర చిక్కుడుకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాయి, 1/2 కిలో ఇవి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనిలో 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను. ఈ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి నచ్చకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. దీనిలోనే ఉప్పు కూడా వేసుకోవాలి, 2 స్పూన్లు. ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దీనిలో తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా నూరు ఉంచుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నాను, అందుకే కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో గోర చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచుకుని 1-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 1/2 గంట మగ్గనివ్వాలి. ఫ్రై 1/2 గంట తర్వాత బాగా మగ్గుతుంది ఇలా దగ్గరికి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటాను ఇంకా.